హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో మనం అరుణాచలంలోని ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిద్దాం. రమణాశ్రమం ఎలా చేరుకోవాలి, రమణాశ్రమంలో చూడవలసిన ప్రదేశాలేంటి, వాటి యొక్క విశిష్టత ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ రమణ మహర్షి సమాధిని దర్శించుకుందాం, రండి. రమణ మహర్షి ఆశ్రమం తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్లు, బస్ స్టాండ్ నుంచి 3.5 కిలోమీటర్లు, అరుణాచలేశ్వర ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి ఆటో వాళ్ళు 100 రూపాయలు చార్జ్ చేస్తారు. అదే అరుణాచలేశ్వర ఆలయం నుంచి 50 రూపాయలు చార్జ్ చేస్తారు. ఇదే రమణ మహర్షి ఆశ్రమం యొక్క ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. లాక్డౌన్ తరువాత ఆశ్రమం యొక్క టైమింగ్స్ చేంజ్ చేశారు. ప్రజెంట్ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నార్మల్ అయ్యాక టైమింగ్స్ చేంజ్ చేయొచ్చు. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఈ లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇది ఫ్రీ కౌంటర్, మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆశ్రమం లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఈ ఆశ్రమం అరుణాచల కొండ పాదాల చెంత ఉంటుంది. 1922 మే 19న రమణ మహర్షి తల్లిగారు అలగమ్మాల్ మరణించిన తరువాత ఆమె సమాధి వద్ద రమణ మహర్షి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. మొదట్లో ఈ ఆశ్రమం చిన్న గృహంలా ప్రారంభమైంది. 1922 నుంచి 1950 వరకు రమణ మహర్షి వారు ఈ ఆశ్రమంలోనే జీవించారు. 1950లో రమణ మహర్షి స్వర్గస్థులైనప్పుడు 1950లో రమణ మహర్షి స్వర్గస్థులైనప్పుడు అనేక వేల మంది భక్తులు ఆయన దర్శనార్థం వచ్చారు. తుది శ్వాస విడిచిన చోట ఒక గుడిని నిర్మించారు. 1916లో రమణ మహర్షి వారి తల్లితో పాటుగా ఆయన చిన్న తమ్ముడు కూడా రమణ మహర్షి వద్దే ఉండేవారు. రమణ మహర్షి స్వర్గస్థులయ్యాక ఈ ఆశ్రమాన్ని వారే మేనేజ్ చేసేవారు. తరువాత వారి పిల్లలు మనవళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం రమణాశ్రమంలో చూడవలసిన ప్రదేశాలను సందర్శిద్దాం, రండి. ఇది 400 ఏళ్ల నాటి విప్ప చెట్టు. ఇది రమణాశ్రమం వారి బుక్ స్టోర్. ఇక్కడ రమణ మహర్షి వారి పుస్తకాలు లభిస్తాయి, మరియు ఆయన ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు కూడా లభిస్తాయి. కోవిడ్ తర్వాత ఈ బుక్ స్టోర్ ని క్లోజ్ చేశారు, వెరీ సూన్ ఓపెన్ చేయొచ్చు. ఇది రమణాశ్రమం ఆఫీస్. ఈ ఆశ్రమంలో స్టే చేయాలనుకునే వారు ఇక్కడే రూమ్ బుక్ చేసుకోవాలి. కాకపోతే మినిమం 30 డేస్ ముందు బుక్ చేసుకుంటే రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది, అది కూడా గ్యారంటీ లేదు. ఈ ఆశ్రమంలో ఎవ్రీథింగ్ ఫ్రీ, రూమ్, ఫుడ్ అన్ని ఉచితంగా లభిస్తాయి. కాకపోతే ఇక్కడ రూమ్ దొరకటం చాలా చాలా కష్టం. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ బ్లాక్ లోనే రమణ మహర్షి వారి సమాధి, వారి తల్లిగారి సమాధి, ఆయన నివసించిన ప్రదేశం మరియు ఆయన ధ్యానం చేసిన ప్రదేశం ఉంటాయి. రండి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లోపల అందరూ నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ ఉంటారు. లోపల పెద్దగా అరవటం, మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా నవ్వటం చేయొద్దు. మీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే సైలెంట్ లో పెట్టుకోండి. అలా ఉండలేము అనుకుంటే దయచేసి రమణాశ్రమానికి రావద్దు. రమణ మహర్షి వారు తుది శ్వాస విడిచిన ప్రదేశం ఇది. కోవిడ్ తర్వాత లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. ఇందులో రమణ మహర్షి వారు వినియోగించిన వస్తువులు కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ కంప్లీట్ గా కంట్రోల్ అయ్యాక మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారేమో. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకి కనిపిస్తున్నది మాతృభూతేశ్వర ఆలయం. లోపలికి ఎంటర్ అవగానే ముందుగా మనకి మాతృభూతేశ్వర హాల్ కనిపిస్తుంది. దీన్నే న్యూ హాల్ అని కూడా పిలుస్తారు. ఈ హాల్లో రమణ మహర్షి యోగాసనలో ఉన్న ఏకశిలా విగ్రహం ఉంటుంది. ఈ హాల్ నిర్మించిన కొన్ని నెలలు మాత్రమే రమణ మహర్షి వారు జీవించారట.
ఇక్కడ రమణ మహర్షి వారికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఈ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళితే మాతృభూతేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని రమణ మహర్షి గారి తల్లి అయిన అలగమ్మాల్ సమాధిపై నిర్మించారు. ఈ పక్కనే రమణ మహర్షి వారి సమాధి ఉంటుంది. రండి దర్శించుకుందాం. ఈ సమాధి హాల్లో వచ్చిన వారందరూ ధ్యానం చేస్తూ ఉన్నారు. రమణాశ్రమానికి వస్తే ఈ ప్రదేశంలో కొంత సమయమైనా ధ్యానం చేయండి. ఇక్కడి నుంచి బయటికి వస్తే ఒక పురాతన బావి కనిపించింది. దాని పక్కనే మెడిటేషన్ హాల్ ఉంది. డిస్టర్బెన్స్ లేకుండా డీప్గా మెడిటేషన్ చేయాలనుకునే వారు ఈ హాల్లో మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే రమణ మహర్షి వారు మోక్షం ప్రసాదించిన జంతువులను పక్షులను చూడవచ్చు. ఇది రమణ మహర్షి వారు మోక్షం ప్రసాదించిన ఆవు సమాధి. దీని పేరు లక్ష్మి. ఇది రమణ మహర్షి వారు మోక్షం ప్రసాదించిన కుక్క సమాధి. దీని పేరు జాకి. ఇది రమణ మహర్షి వారు మోక్షం ప్రసాదించిన కాకి సమాధి. ఇది రమణ మహర్షి వారు మోక్షం ప్రసాదించిన జింక సమాధి. దీని పేరు వల్లి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఒక చిన్న వనంలా ఉంది. మర్రి ఊడలతో ఉన్న ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి ఎదురుగా మనకు ఒక చిన్న గేటు కనిపిస్తుంది కదా, ఇది విరూపాక్ష గృహ మరియు స్కందాశ్రమానికి వెళ్లే మార్గం. దీని టైమింగ్స్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే. 1899 నుంచి 1916 వరకు రమణ మహర్షి వారు విరూపాక్ష గుహలో నివసించేవారు. 1916 నుంచి 1922 వరకు స్కందాశ్రమంలో నివసించారు. వీటిని సందర్శించాలంటే నడక మార్గం ద్వారానే వెళ్ళాలి. అరుణాచలేశ్వర ఆలయం నుంచి మరో మార్గం కూడా ఉంది. ఇక్కడి నుంచి అలా రైట్ సైడ్ వెళితే లైబ్రరీ ఉంది, కాకపోతే ప్రజెంట్ క్లోజ్ చేశారు. ఆ పక్కనే గోశాల ఉంది. రండి చూద్దాం. ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్లే మార్గంలో వేద పాఠశాల ఉంది, మరియు వారు నివసించేందుకు రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. రమణాశ్రమం సందర్శించటం ఒక గొప్ప అనుభూతి. దీన్ని మనం మాటల్లో వివరించలేం. ఈ ప్రదేశానికి వచ్చి అనుభూతి చెందాలి అంతే. రమణాశ్రమానికి సంబంధించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వీడియో వస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.